ఇంకో 5-6 మంది అమ్మాయిలకు సంబంధించిన ప్రశ్న కూడా. ఐఎమ్ రెడీ టు ప్రూవ్. ఇప్పుడు నేను మాట్లాడినవన్నింటినీ షీ కెన్ ఫైల్ ఎ డిఫమేషన్ కేసు అగేన్స్ట్ మీ, ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇన్ కోర్ట్. షీ ఈస్ ఫ్రీ టు డూ ఇట్. సార్ నవ్వొస్తుంది, ఫైన్, నవ్వొస్తుంది. అంటే ఇప్పుడు ఎప్పుడు నేను ఆపినా మళ్ళీ వాళ్ళు ఏదో ఒకటి మొదలెడుతున్నారు, ఏదో ఒక అక్యుజేషన్తో మొదలెడుతున్నారు. ఏంటి ఏది అది? ఈజన్ దట్ లెజిటిమేట్ వన్? నేను ఏమన్నా అది అది బూతా మూర్ఖుడు అనడం? బూతా చెప్పండి, అన్పార్లమెంటరీ వర్డా? అది నా అభిప్రాయం కాకూడదా? అంటే మాకు అభిప్రాయాలు ఉండే హక్కు లేదా? అభిప్రాయం ఉండొచ్చు, వాదోపోదనలు చేయొచ్చు, బూతులు తిట్టడాలు, చంపేస్తాము, కొట్టేస్తామని బెదిరించడాలు ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? నేను అలాంటి వాటిని డిజోన్ చేస్తాను? అట్లాంటి నాకు ఫ్యాన్స్ ఏంటండి బాబు? మీరు మరి నాకు ఫ్యాన్స్ ఏంటండి? ఐఆమ్ నోబడి, ఐఆమ్ నోబడి సార్, ఐఆమ్ నోబడి అండి. నాకు ఫ్యాన్స్ అంటూ ఎవరు ఉండరండి, నేను మామూలు మనిషిని, నాకు ఫ్యాన్స్ ఏంటండి? అలా చెబుతుంటే ఐ డిజోన్ దెమ్. నాకు వాళ్ళకి సంబంధం లేదు, అట్లాంటి వాళ్ళు నా ఫ్యాన్సే కాదు. ఆయన ఆ మాట చెప్పానండి, ఆ మాట అరే నేను చెప్తున్నాగా. ఈధర్ రెండు ఏంటి తేడా? అందుకనే ఆయన ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. అంటే అంటే మీరు ఏమనుకుంటున్నారంటే నిన్ను కొడితే నువ్వు గ్లోరిఫై అవుతావు, కొట్టించుకుంటావు అన్నట్టుంది. నేను నా సెక్యూరిటీతోనే కదా వచ్చాను, నా ప్రాణం అంటే నాకు ఆశ ఉందండి. కాకపోతే నా ప్రజాస్వామ్య హక్కు కోసం నేను పోరాటానికి సిద్ధంగా ఉన్నాను, దానికోసం నేను ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అది నా బాధ్యత కాదు కదా, లా అండ్ ఆర్డర్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కేర్. అన్ని సార్ చెప్పండి. లేదండి సార్ సార్, నేను ఒక పొలిటికలీ కాన్షియస్ బీయింగ్, నేను సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి మాట్లాడతాను. బహుశా మీడియాకి ఇంట్రెస్ట్ కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇష్యూ వచ్చింది, కానీ నేను నా ఫేస్బుక్ వాల్ చూసుకోండి మీరు, నేను స్పందించిన ఇష్యూ అంటూ లేదు. నా మనసుకు తాకింది, నేను నమ్మింది చెబుతూనే ఉంటాను, ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు. కాబట్టి నేను అంటే సినిమా వాడు అంటే సార్, సినిమా హీరో అని రాజకీయ నాయకుడిగా కావాలనుకున్నప్పుడు సినిమా విమర్శకుడు రాజకీయ విమర్శ చేస్తే తప్పేంటండి? ఆపాదించట్లేదు సార్. ఇప్పుడు సింపుల్ ఇష్యూ అండి సార్, సింపుల్ ఇష్యూ. ఈ ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తే నేను ప్రూఫ్లతో బయటకు వస్తాను. దట్ ఈస్ మై గాడ్, సో దట్ ఈస్ ద వే ఐ కెన్ గాడ్ మై సెల్ఫ్ సార్. దట్ ఈస్ ద వే ఐ గాడ్ మై సెల్ఫ్. నేను ఒక అక్యుజేషన్ చేశానండి, నా అక్యుజేషన్ తప్పు అయితే దే కెన్ మేక్ మీ అరెస్ట్ కదా. నేను నా అక్యుజేషన్ రాంగ్ అయ్యి వాళ్ళకి డిఫమేషన్, వాళ్ళ కోట్లకు డిఫమేషన్ వేసుకోవచ్చు నా మీద, అప్పుడు నేను నిరూపిస్తాను. దట్ ఈస్ మై గాడ్, ద ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యావ్ ఈజ్ మై పవర్.